ఆయన చేసిన ఉత్తమ సేవలకు గాను ఉత్తమ ప్రతిభావాడు సాధించిన అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తిని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ సకల గోవిందలు ఆయనను సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎన్నో సేవలు అందించిన జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తిని ప్రభుత్వం గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డు ఇవ్వడం మన ప్రాంత ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా జోనల్ కమిషనర్ స్థానిక ప్రజలతో మమేకమై అనకాపల్లిలో ఎటువంటి సమస్యనైనా తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తిగా పేర్కొన్నారు. జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి రానున్న రోజుల్లో మరెన్నో అవార్డులు అందుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత ప్రజలకు గతంలో వలె సేవలందించి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సకల గోవిందు, మాజీ కౌన్సిలర్ దాడి భాను మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదున్నా సరే నేను ఉన్నానని చెప్పి వాళ్ళకి భరోసా కల్పిస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఏ టైం అయినా సరే రాత్రి 12 వరకే వచ్చినా సరే వాళ్ళ కష్టం ఏంటో విని తెల్లవారుజాము మళ్ళీ ఆ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి సమస్యని కూడా నేను పర్సనల్గా టేకప్ చేయడం కాకుండా నేను పర్సనల్గా పర్యటన చేసుకొని వార్డు పర్యటన చేసుకుని శానిటేషన్ అవ్వండి అలాగే మిగతా ప్రజలకు మెరుగైనటువంటి సేవలను భాగస్తున్నాను. అలాగే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, పన్నులు కూడా సకాలంలో చెల్లించండి, అభివృద్ధికి సహకరించండి. థ్యాంక్ యూ. అనకాపల్లి పట్టణ పొర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన అనకాపల్లి జోనల్ కమిషనర్ గారికి మేము ఈ విధంగా సత్కరించుకోవడానికి గల కారణం ఏంటంటే కోవిడ్ విజృంభిస్తున్నటువంటి సమయంలో అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో మనమందరం ఇళ్లల్లో పడుకొని ఉంటే వాళ్ళు మాత్రం కోవిడ్కి ఎక్కడా భయపడకుండా అన్ని వీధులు కూడా తిరుగుతూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మన కోసం ఆఖరికి ఆ కోవిడ్ని కూడా టచ్ చేసుకొని కోవిడ్ నుంచి బయటకు వచ్చి కూడా మనకు సర్వీస్ ఇచ్చినటువంటి ఘనత జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. అయితే ఆ రోజు మనమందరం కూడా ఆయన యొక్క సేవలు గుర్తించినప్పటికీ ప్రభుత్వం గుర్తించడం అనేది అదొక గొప్ప విశేషం. ఎందుకంటే మనం ఎంతోమందిని గుర్తిస్తుంటాం, అందులో కమిషనర్ గారు కూడా ఒకరు అవ్వచ్చు, కానీ ప్రభుత్వం గుర్తించి ఉత్తమ ప్రతిభా అవార్డుని కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విశేషంగా భావిస్తూ అందులో భాగంగా నేను సైతం అని చెప్పేసని ఈరోజు అనకాపల్లి పట్టణ అధికార ప్రతినిధిగా నేను అలాగే మన వెంకటరామూర్తి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి గోవింద్ గారు అలాగే మన దాడి బాణ్యో గారు మా తాలూకా మిత్ర బృందం అందరం కూడా వచ్చి ఈరోజు జీవీఎంసీ ఆఫీసులో ఆయన సత్కరించుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రెండోది వ్యక్తిగతంగా కమిషనర్ శ్రీరామ్మూర్తి గురించి మాట్లాడాల్సి వస్తే గతంలో చాలామంది కమిషనర్లు మేము చూసాం. మేము వస్తే అక్కడ తలుపు దగ్గర ఒక 10 నిమిషాలు అరగంట ఎదురు చూపులు చూసి లోపలికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఈ కమిషనర్ గారు తాలూకా సేవలు చూస్తున్నాం కదా, డైరెక్ట్గా ఒక సొంత కుటుంబ సభ్యుడు ఏదో మా అన్నయ్యో మా బావో మా తండ్రో వెళ్ళినట్టుగా అంత స్వతంత్రంగా రాగలుగుతున్నాం అంటే దానికి కూడా కారణం ఏంటంటే కమిషనర్ గారు కూడా మన అనకాపల్లి ప్రాంతీయులు. ఆయన స్థానికంగా పుట్టింది ఎక్కడైనప్పటికీ మన ఏఎంఎల్ కాలేజీలో చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా తత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఈరోజు కమిషనర్ గారు అందరితోటి మమేకమై అనేక రకాలుగా మన జీవీఎంసీని అభివృద్ధి చేస్తూ పన్నులు ట్యాక్స్లు అవనివ్వండి అలాగే స్వచ్ఛ పరిరక్షణ అవనివ్వండి ప్రతి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై తెల్లవారు 5 అయ్యేటప్పటికీ ఫీల్డ్ మీద తిరుగుతూ నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము హృదయపూర్వకంగా ఆయన మళ్ళీ సత్కరించుకుంటున్నాం. ప్రభుత్వమే కాకుండా మేము కూడా హృదయపూర్వకంగా సత్కరించుకుంటున్నందుకు చాలా ఆనందదాయకంగా ఫీల్ అవుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.